దేవుని వాక్యంలో నుంచి ఒక భాగాన్ని మనం చదువుకుందాం. మరి దేవుని వాక్యము ద్వారా మనల్ని మనము సరిచేయబడి సమాధానపడి ప్రభు యొక్క పాద సన్నిధిలో ప్రార్థించుటకై ప్రభు మనకు సహాయం చేయనుగాక. పరమగీతములు 1:4 ధ్యానించుకుందాం. పరమగీతములు 1:4. దీనికంటే ముందుగా ఈ ప్రపంచమంతా కూడా అక్రమము విస్తరించుట చేత అనేకులలో ప్రేమ చల్లారును. ప్రేమ చల్లారిపోయే దినాల్లో మనం ఉంటున్నాము. ఇలాంటి దినాల్లో పరమగీతం అనేది ఒక శ్రేష్ఠ గీతము, పాపికి ఎంతో ఆదరణ ఇచ్చే గొప్ప గీతము. పరమగీతము పరలోకపు గీతము. సృష్టికర్తైన దేవుడు వధువు సంఘమును ఉద్దేశించి మాట్లాడిన మాట, దేవునికి సంఘమునకు మధ్య ఉన్న ప్రేమ గీతమే ఈ పరమగీతము. సోలోమతి సంఘమనగా విశ్వాసులకు సాదృశ్యము. ఎలాంటి సిద్ధపాటు అనేది కలిగి ఉండాలి. అందుకే పరమగీతం 1:4, నన్ను ఆకర్షించుము మేము నీ యొద్దకు వచ్చేదము. అక్రమము విస్తరించుట చేత అనేకుల్లో ప్రేమ చల్లారిన దినాలివి. ఇట్టి దినాల్లో సొలొమోను మహారాజు తన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని సోలమ్మతి ద్వారా రాయబడినటువంటి గీతం ఇది. అందుకే నన్ను ఆకర్షించుము మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. నేను నన్ను అనేది ఏకవచనము, మేము అనేది బహువచనం. ఎవరైతే దేవుని చేత ఆకర్షించబడతారో వారి ద్వారా ఇంకా అనేక మంది ప్రభు దగ్గరకు రావాలి. అందుకనే సృష్టికర్త అయిన దేవుడు ఈరోజు నిన్ను ఆకర్షిస్తున్నాడు. ఆయన నిన్ను ఆకర్షించినప్పుడు నీవు నమ్మి నీ ద్వారా దేవుని రాజ్యమునకు అనేకులను హక్కుదారులుగా చేయాలి. నువ్వు ప్రభు నమ్ముకొని ఎంతకాలం అయింది? ఇప్పటివరకు ఎన్ని ఆత్మలను దేవుని యొద్దకు తీసుకొచ్చాం? కనుక ప్రభు మనల్ని ఆకర్షించినప్పుడు మేము నీ యొద్దకు వచ్చాము. అంటే ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు, నలుగురుగా దేవుడు నీకు ఎన్ని ఆత్మలను అప్పగించాడో అందరితో కలిసి దేవునింటిని ప్రేమించటమే. ఇంటి యజమానుడు ప్రభు నమ్ముకుంటే కుటుంబం అంతా ప్రభు దగ్గరకు రావటం. మేము అనేది బహువచనం. కాబట్టి ఒక్కరు రక్షింపబడుట ద్వారా అనేకులు ప్రభు యొక్క రాజ్యానికి వారసులుగా చేసే భాగ్యము దేవుడు వారికి అనుగ్రహించాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రేమైన సహోదరుడు, సహోదరి, దేవుని యొక్క ఆకర్షణ నీ మీద సమృద్ధిగా కుమ్మరించబడతా ఉన్నది. ఆకర్షించబడిన నీవు దేవుని వాక్యమును బట్టి మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఎంతమందికి ఈ శుభవార్త చెప్పి దేవుని యొద్దకు ఎంతమందిని తీసుకొచ్చావు? దేవుని వాక్యంలో కొంతమంది సాక్ష్యాలు మనం విందాం. యోహాను సువార్త 4:27, యేసుక్రీస్తు ప్రభులు వారు సమరయ స్త్రీని సువార్త ప్రకటించుట ద్వారా ఆమెను దేవుని రాజ్యమునకు వారసురాలుగా చేశాడు. అనగా యేసుక్రీస్తు ప్రభువు సమరయ స్త్రీని ఆకర్షించాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు సమరయ స్త్రీని ఆకర్షించి ఆమెకు రక్షణ మార్గాన్ని బోధించాడో ఆమె స్థితిగతులన్నీ మార్చబడ్డాయి. ఒకప్పుడు ఆమె స్థితి భయంకరమైన పాపముతో ఉన్నది, అనేకులను పాపములోకి నడిపిస్తూ ఉన్నది. తను పాపము చేయటం మాత్రమే కాక ఆ యొక్క అనేక ప్రజలను పాపమును త్రాగిస్తుంది, పాపములో నడిపిస్తుంది, నిత్య శిక్షకు పాత్రులుగా చేస్తుంది. అట్టి స్త్రీని సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుగా ఈ లోకానికి వచ్చి సమరయ స్త్రీని ఆకర్షించటం ద్వారా ఆమె ఆ ఊరిలోకి వెళ్ళింది. సమరయ గ్రామంలోకి వెళ్ళి నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు క్రీస్తు కాడా, ఆమె యొక్క సాక్ష్యము ఆ ఊరి వారితో పంచుకున్నట్టు ద్వారా ఆ ఊరి వాళ్ళంతా కూడా విశ్వాసముంచి వారంతా కూడా యేసు క్రీస్తు ప్రభు నొద్దకు వచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. సమరయ స్త్రీ ఒక్కతి దేవుని వాక్యం విన్నింది. ఆమె ద్వారా ఆ సమరయ గ్రామమే యేసు క్రీస్తు ప్రభు నొద్దకు వచ్చింది. మనం ఉన్న గ్రామం ఏంటి? మనం ఏ స్థలంలో ఉంటున్నాం?
మనం నమ్ముకున్నాం, ఎంతమందికి శుభవార్త చెబుతున్నాం, ఎంతమంది నీ ద్వారా దేవుని రాజ్యమునకు హక్కుదారులు అవుతున్నారు. మనం రక్షింపబడిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్ని ఆత్మలను దేవుని కొరకు ఆకర్షించాము, సమకూర్చాము. మేము నీ యొద్దకు వచ్చేదము పరుగెత్తి రావాలట, మామూలుగా వచ్చేది కాదండి, పరుగెత్తుకొని వచ్చేది. అట్టి కృప సమరయ గ్రామం అంతా కూడా యేసు ప్రభు దొరకు. చూడండి 4:39 యోహాను సువార్త. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. 42 మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నాము. చూసారా, ఇప్పుడు ఒక్క స్త్రీ ప్రభుచే ఆకర్షింపబడుట ద్వారా, ఆమె ద్వారా సమరయ గ్రామమే ప్రభు దగ్గరికి వచ్చింది. ఎంత గొప్ప ఆధిక్యత! ప్రియమైన సహోదరుడు, సహోదరి, పరుగెత్తుకొని వచ్చారు. మేము నీ యొద్దకు పరుగెత్తుకొని వచ్చాము. కనుక సమరయ గ్రామం గ్రామమే యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. నీ ద్వారా ఎంతమంది వస్తున్నారు ప్రభు దగ్గరికి? ఎంతకాలమైంది ప్రభుని నమ్ముకొని? ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఒకవేళ నీ ద్వారా ఒక్క ఆత్మ కూడా దేవుని రాజ్యానికి రాకుండా ఉంటే సోమరితనమైన జీవితం కలిగి ఉంటాం. అందుకే సోమరివైన చెడ్డదాసుడా అంటున్నాడు ప్రభులు వారు. అలాంటి స్థితి మనం పొందకముందే ఆ ప్రభు రాజ్యానికి అనేకులను హక్కుదారులుగా చేయాలి. మొట్టమొదటిగా సమరయ స్త్రీ తాను ఆకర్షించబడి సమరయ గ్రామాన్నే మార్చేసింది. 2 చూద్దాము, యోహాను సువార్త 1:29 బాప్తిసమిచ్చి యోహాను యేసును గూర్చి ఇలా చెబుతున్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పో దేవుని గొర్రె పిల్ల. యేసు ప్రభును చూచి బాప్తిసమిచ్చి యోహాను ఈ మాట చెప్పినప్పుడు అక్కడ ఆంద్రియా ప్రభు వలన ఆకర్షించబడ్డాడు. ఆంద్రియా ఆకర్షించబడి అతని సహోదరుడైన సీమోను పేతురు ఇద్దరు కలిసి ప్రభు దగ్గరికి వచ్చారు. చూసారా, దేవుని యొక్క సువార్త బాప్తిసమిచ్చి యోహాను యేసు ప్రభుని ఉద్దేశించి చెప్పినప్పుడు ఆ మాట స్పష్టంగా ఆంద్రియా ఆకర్షించబడ్డాడు, విని ఆకర్షించబడ్డాడు. ఆకర్షించబడిన ఆంద్రియా తన సహోదరుడైనటువంటి పేతురును కూడా కలిసి ఇద్దరు మేముని యొద్దకు పరిగెత్తుకుని వచ్చేదాం. ఇద్దరు కూడా పరిగెత్తుకుని ప్రభు దగ్గరికి వచ్చాడు. ఎంత గొప్ప ధన్యత! ప్రియమైన సహోదరుడా, సహోదరి, వాళ్ళిద్దరు కూడా యేసు క్రీస్తు ప్రభుచే ఆకర్షించబడ్డారు. ఆకర్షించబడడం మాత్రమే కాకుండా వీరు పేతురు వాక్యం చెప్పుట ద్వారా అపొస్తల కార్యములు 2:41 3,000 ఆకర్షించాడండి. ఎంత గొప్ప ధన్యత! ఆంద్రయా పేతురు యేసు ప్రభు చేత ఆకర్షించబడిన తరువాత వారు సువార్త ప్రకటించటం ద్వారా దగ్గర దగ్గర 3,000 బాప్తీసం తీసుకున్నారు. 3,000 ఆకర్షించబడి, అందుకే మేముని యొద్దకు పరిగెత్తుకుని వచ్చాడు. ప్రభు ఫస్ట్ నిన్ను ఆకర్షిస్తున్నాడు, నీవు ఎంతమందిని ప్రభు దగ్గరికి పరిగెత్తుకొని వచ్చేటట్టు చేస్తావు. ఈ రోజుల్లో దేవుని సన్నిధి అంటే పరుగు అనేది ఉండటం అలా నిదానంగా, స్లోగా. చూసారా, అలక్ష్యం, నిర్లక్ష్యం, అనాలోచన, అజాగ్రత్తలు. పరుగుతో అనగా వేగిరమే, ఆసక్తితో, పట్టుదలతో ప్రభు సన్నిధిని మనం ప్రేమించాలి. నిజమే, మనకున్న కొన్ని పరిస్థితులను బట్టి మనం అటు ఇటుగా రావచ్చు. వాస్తవంగా మన హృదయంలో ఆసక్తి మన జీవితాన్నే ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తుంది. కనుక ఇక్కడ ఆంద్రయా పేతురు, ఆంద్రయా ఆకర్షించబడి పేతురును తీసుకొచ్చాడు. ఇదే పేతురు 3,000 దేవుని రాజ్యానికి హక్కుదారులుగా చేశాడు. ఎంత గొప్ప ధన్యత! అందుకే ఆయన జీవితము గొప్ప యేసు ప్రభు ప్రేమించిన శిష్యుల్లో ఒకడుగా చేయబడ్డాడు పేతురు గారు. పరలోకపు మర్మాన్ని ఎరిగిన మొట్టమొదటి వ్యక్తి ఆయన శిష్యుల్లో. కనుక అలాంటి గొప్ప ధన్యత మనం కలిగి ఉంటున్నామా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఆకర్షించబడటం వేగరమే, బహువేగరం అంటే అర్థం ఏంటంటే పరుగు, పరుగెత్తుకొని అని అర్థం. కనుక ధనవంతుడైన జక్కయ్య, 3, ధనవంతుడైన జక్కయ్యలో ఒక ఆశ ఉంది. ప్రభును ఆయన ఆకర్షించాడు. అందుకే పరుగెత్తుకొని వెళ్ళాడు, ఒక మేడి చెట్టు ఎక్కాడు. చూసారా, ఆయన జీవితంలో ప్రభు ఆకర్షణ ఆయన పొందాడు కాబట్టి
పరుగెత్తుకొని మేడి చెట్టు ఎక్కాడు. యేసుప్రభు ఆ స్థలానికి వచ్చాడు. ఆయన ధనవంతుడైనప్పటికీ వీధుల్లో పరుగెత్తాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుని నేను చూడాలి, ఆ ప్రభు చేత ఆకర్షించబడ్డాడు, ఆ ప్రభు యొక్క వాక్యం చేత ఆకర్షించబడ్డాడు కాబట్టి పరుగెత్తుకుంటూ వెళ్ళి ఆ యొక్క మేడి చెట్టు ఎక్కాడు. ఆయనలో ఉన్న ఆకర్షణ పరుగెత్తించేటట్టు చేసింది, ఆ పరుగు ఒక ఉన్నతమైన స్థానంలోకి తీసుకెళ్ళింది. కనుక మారు మనసుకు తగిన ఫలితాన్ని ఆయన పొందాడు. ఆ పరుగు మారు మనసు కలుగు చేసింది, ఆ మారు మనసు ఫలాలు ఫలించింది. ఇంట్లో అంటున్నాడు, నేను ఎవరి దగ్గర అయినా ఏదైనా అన్యాయం తీసుకుంటే వాళ్ళకు 4 గంటలు చెల్లిస్తాను. చూసారా ఎంత సమర్పణ, తన సర్గమాస్తి పేదలకు ఇస్తా అన్నాడు. ఇదే మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాడు, అబ్రహాము కుమారుడుగా మార్చబడ్డాడు. ఈ మాటలు విన్న వాళ్ళంతా హృదయాల్లో దేవుడు కార్యం జరిగించాడు. ప్రియమైన సహోదరుడ సహోదరి, మన జీవితం ఎలా ఉన్నది? లూకాసువార్త 19:4-8 మనం గమనిస్తాం. మన పరుగు ఎక్కడికి? కలహానిక? దేనికి మన పరుగు? ఈ దినాల్లో చాలామంది కలహానికి పరుగెత్తున్నారు, పాపం చేయడానికి పరుగెత్తున్నారు, రక్తం చిందించడానికి పరుగెత్తున్నారు. అపొస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు అనేక మందిని హింసిస్తున్నాడు, అనేక మందిని ఈడ్చుకొని పోతున్నాడు. ఆయన పరుగు దేవుని ప్రజలను నష్టపరచడానికి, దేవుని సంఘాన్ని నష్టపరచడానికి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు సృష్టికర్త అయిన దేవుడు దమస్కు మార్గంలో ఆయన ఆకర్షించాడు. చూడండి, ఆయన ఆకర్షణను బట్టి అపొస్తలకార్యం 9:3 దమస్కు మార్గంలో ఆకర్షించబడ్డాడు. తరువాత బహుమానం పొందడానికి పరిగెత్తాడు. ఎంత గొప్ప ధన్యత! ఫిలిప్పీ 3:14 ఎన్నో కష్టాలు, నష్టాలు, వేదనలు, బాధలు, సమస్యలు దేవుని కొరకై భరించి బహుమానము పొందటానికి పరిగెత్తున్నాడు. ఉన్నతమైన బహుమానం, ఉన్నతమైన పిలుపుకు తగినటువంటి బహుమానం. ప్రియమైన సోదర సోదరి, ఆయన హింసించిన వాడే పాపియే. ఒకప్పుడు పూర్వము నేను దూషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను అని సాక్ష్యం చెబుతూ బహుమానం పొందటానికి పరిగెత్తాడు. మన పరుగు ఎక్కడికి? అందుకే 2 తిమోతి 4:7 మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు తుదముట్టించి తిని. చూసారా, ఈ గొప్ప సాక్ష్యం ఆయన కలిగి ఉన్నత రాజ్యమునకు ఎత్తబడినాడు. ప్రియమైన సహోదరుడు సహోదరి, ప్రార్థనలో ప్రవేశించక మునుపు మన జీవితాలు ఎలా ఉన్నాయి? మనం ఏ రీతిగా మన పరుగు దేవుని యుద్ధకు పరిగెత్తుతున్నామా? లోకం వైపు, పాపం వైపు, రక్తం చిందించడానికి. ఈ లోకంలో ప్రభు నమ్ముకున్నప్పటికీ లోకానుసారమైన జీవితం. చాలామంది ప్రభు నమ్ముకోక ముందు కొట్లాడుకునేవాళ్ళు, అబద్ధాలు ఆడేవాళ్ళు, అన్నీ చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రభు నమ్ముకున్న తర్వాత కూడా సంఘాల్లో కొట్లాటలు, పంచాయతీలు, తన్నుకోటాలు, ఏమాడు సరిపోలేదా? ఆ బయట సరిపోలేదని ఇప్పుడు మందిరంలో కూడా వచ్చి భయంకరమైన పాపాలు చేస్తున్నారు. అలాంటి వాళ్ళు రక్షింపబడకుండా ఉండటమే మేలు. ఎవరు ఆస్తిపాస్తులండి? కనుక దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ గొప్ప ధన్యతను కాపాడుకుంటూ మనం వెళ్ళాలి. దేవుని మందిరానికి వెళ్తున్నాం అంటే ఎందుకు వెళ్తున్నాం? వాక్యం వినాలి, విని దాని ప్రకారం నడుచుకోవాలి. దైవజాము లేదన్నా మనకు పని చేస్తే పని చేయాలి అంతే. ఇంతకు మించి ఇంకొక పని మనం చేయటానికి లేదు. మన పని మనం చక్కగా చేస్తే చాలు, వేరే పనుల్లో దూరి నష్టపోవటం కంటే. ఈరోజు క్రైస్తవ సమాజం నష్టపోతుందంటే కారణము చెప్పిన పని చేయటం లేదు కానీ చెప్పన పని చేస్తూ నష్టపోతున్నాం. కనుక ప్రియమైన సహోదరుడు సహోదరి, ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాము. సమరయ స్త్రీ ఆకర్షించబడి సమరయ గ్రామాన్నే యేసుప్రభు దగ్గరకు పరిగెత్తేటట్టు చేసింది. తర్వాత బాప్తీసం ఇచ్చి యోహాను సువార్త ప్రకటించటం ద్వారా ఆంద్రయ ఆకర్షించబడి పేతురును తీసుకొచ్చాడు. ఇదే పేతురు ద్వారా 3,000 ప్రభు దగ్గరకి ఆకర్షించబడి పరిగెత్తుకొని వచ్చాడు. ధనవంతుడైన జక్కయ్య దేవుని చేత ఆకర్షించబడి యేసుక్రీస్తు ప్రభును చూడాలని పరిగెత్తుకుంటూ వెళ్ళి మారు మనసు పొందాడు. మారు మనసుకు తగిన ప్రతిఫలాన్ని పొందాడు. మన పరుగు ఎక్కడికి? ఎలాంటి పరుగు మనం పరిగెత్తున్నాం? అపొస్తలుడైన పౌలు రక్తాన్ని చిందించి హింసించి ప్రభు చేత ఆకర్షించబడి దమస్కు మార్గంలో ఎంతో మందికి
రక్షణ కార్యం. దగ్గర దగ్గర ఆయన 14 చాలా పత్రికలు రాసి బహుమానం పొందడానికి పరిగెత్తాడు. మన పరుగు ఎక్కడికొకసారి ప్రశ్నించుకుందాం. అయితే మనం కూడా ఆత్మీయ గురి కలిగి ఉండాలి. మన పరుగు ఎక్కడికి? ప్రభు వైపు చూసి మనం పరిగెత్తాలి. కొందరైతే కొంత దూరం పరిగెత్తారు, ఇంకెనక్కి వెళ్ళిపోతారు. కొంతమంది కొద్ది దూరమే. పూర్తిగా ప్రభు యొక్క అడుగుజాడల్లో మనం నడుచుకోవాలని 1 పేతురు 2:21 అడుగుజాడల్లో పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. మనం ప్రభు మనకు చూపించిన అడుగుజాడల్లో పరిగెత్తాలి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 13:11, లోతు సొదొమ వైపు పరిగెత్తి కుటుంబాన్ని నష్టం చేసుకున్నాడు. లోతు సొదొమ వైపు ప్రయాణం పరుగెత్తి కుటుంబాన్నే నష్టపోయినాడు. తర్వాత న్యాయాధిపతులు 16:4, సంసోను దెలీలా వైపు పరిగెత్తి గురి తప్పిపోయి తన జీవితాన్నే నష్టం చేసుకున్నాడు. కళ్ళు పోయినాయి, కళ్ళు పోగొట్టుకున్నాడు. 1 సమూయేలు 28:8 సౌలు కర్ణ పిశాచమ దగ్గరకు వెళ్ళి గురి తప్పి నష్టపోయినాడు. సౌలు తన కత్తి మీద తాను సూసైడ్ చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. అపోస్తల కార్యం 5:11 చదివితే, అననీయ సప్పేరాలు పరిశుద్ధాత్మను మోసం చేసి గ్రుడ్డి వారై ప్రాణాలు కోల్పోయారు. ఆదికాండం 19:26 లోతు భార్య లోకం వైపు పరిగెత్తి ఉప్పు స్తంభం అయిపోయింది. మత్తయి సువార్త 26:15, ఇస్కరియోతు యూదా డబ్బు వైపు పరిగెత్తి తన జీవితాన్ని నష్టపరుచుకొని శిష్యుల లిస్టులో నుంచి తన పేరు పోగొట్టుకున్నాడు. 2 రాజుల గ్రంథం 5:20 గెహజీ డబ్బు వైపు పరిగెత్తి కుష్టి వ్యాధి తెచ్చుకున్నాడు. ప్రియమైన సహోదరుడ సహోదరి, మన పరుగు ఎక్కడికి? దేవుని వైపు పరిగెత్తున్నామా? ఆకర్షించబడ్డాం? ప్రభు వైపు పరిగెత్తితే మనకి నిత్యమైన దీవెనలు, నిత్య రాజ్య ప్రవేశం. అలా కాని పక్షంలో ఈ 7 ఏ రీతిగా లోకం వైపు పరిగెత్తి నష్టపోయారు. అలాంటి నష్టం మనం పొందకముందే ప్రభువా నన్ను క్షమించయ్య, నీ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచు, పరిశుద్ధపరచని క్షమాపణ కోరుకొని మనము కొంతసేపు ప్రార్థనలో ప్రవేశిద్దాం. నన్ను ఆకర్షించము, మేము నీ యొద్దకు వచ్చేదాం. ప్రభు చేత ఆకర్షించబడిన సమరయ స్త్రీ, ప్రభు చేత ఆకర్షించబడిన ఆంద్రియ, ప్రభు చేత ఆకర్షించబడిన జక్కయ్య, ప్రభు చేత ఆకర్షించబడిన అపొస్తలైన పౌలు, వారి జీవితాలను దేవుడు మనకు జ్ఞాపకం చేశాడు. ప్రభు చేత ఆకర్షించబడి లోకం వైపు పరిగెత్తిన 7 దేవుడు మనకు చూపించాడు. లోతు సొదొమ వైపు పరిగెత్తాడు, నష్టపోయాడు. సంసోను దెలీలా వైపు పరిగెత్తాడు, కళ్ళు పోగొట్టుకున్నాడు. సౌలు కర్ణపిశాచం దగ్గరికి పరిగెత్తి సూసైడ్ చేసుకున్నాడు. అననీయ సప్పేరాలు పరిశుద్ధాత్మను మోసం చేసి ప్రాణాలు కోల్పోయారు. లోతు భార్య లోకం వైపు పరిగెత్తి ఉప్పు స్తంభం అయిపోయింది. ఇస్కరియోతు యూదా డబ్బు వైపు ప్రయాణం చేసి పేరు పోగొట్టుకున్నాడు. గెహాజీ అదే ధనం వైపు పరిగెత్తి కుష్టు వ్యాధి తెచ్చుకున్నాడు. ప్రియమైన సహోదరుడు సహోదరి, మన ప్రయాణం, మన పరుగు ఎక్కడికి? మనల్ని ఆకర్షించాడు, మనం ఎటువైపు పరిగెత్తున్నాం? ఒకవేళ ప్రభు వైపు పరిగెత్తకుండా ఇహలోకం వైపు పరిగెత్తే ఈ సమయంలో ప్రభువా నన్ను క్షమించయ్యా, నీ వైపు పరిగెత్తే భాగ్యం నాకు దయచేయి. సమరయ స్త్రీ వలె, ఆంద్రియ పేతృల వలె, జక్కయ్య వలె, పౌలు వలె మీ వైపు పరిగెత్తే భాగ్యం నాకు దయచేయండి. మనల్ని మనము ప్రభు ఎదుట ఒప్పుకొని క్షమాపణ కోరుకొని కొంతసేపు మనము ప్రార్థన.